నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం శ్రీశార్వరి నామ సంవత్సర రెండు వేల ఇరవై ఆగస్టు నెల సింహరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వత్యమ హరి ఓం రెండు వేల ఇరవై ఆగస్టు నెల సింహరాశి రాశి ఫలితాలు ముఖ్యంగా గురువుగారు శనిగ్రహం రాహు కేతు ఇవి కాస్త పెద్ద గ్రహాలు అంటే ఎక్కువగా ఒక్కొక్క రాశి నుంచి ఇంకో రాశికి మారాలంటే ఎక్కువ సమయం తీసుకునేటువంటి యొక్క గ్రహాలు కాబట్టి అవి ఏ విధంగా ఉన్నాయో వాటి ఫలితాలు మనం చెప్పుకునేటువంటి రాశి మీద ఎలా ఉంటాయో పరిశీలన చేసుకుని మిగతా గ్రహాలన్నీ కూడా ఎలా ఉన్నాయో పరిశీలన చేసుకుని ఏదైనా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటే నాయన ఇవి తీసుకోండి ఈ జాగ్రత్తలు తీసుకోండి మీకు తర్వాత అన్నీ బాగుంటాయి అని చెప్పేటువంటి కార్యక్రమమే రాశి ఫలితాల కార్యక్రమం అంతేగాని భయభ్రాంతం చేసి లేనిది ఉన్నది కూడా చెప్పి నానా అసలు వాళ్ళకి అగమ్య గోచరంగా చేసేటువంటి యొక్క ఉద్దేశం రాశి ఫలాతాల కార్యక్రమం కాదు అని మనం చేస్తూ గురువు యొక్క ఇప్పుడు గురువు యొక్క సంచారం సింహరాశి వారికి ఏ విధమైనటువంటి యొక్క ఫలితాలను ఇస్తుందో తెలుసుకుందాం గురువు ఈ నెల అంతా కూడా ఆగస్టు నెల అంతా కూడా ఐదింట ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే సింహరాశి వారికి ఐదో ఐదో స్థానం ధనుర్ రాశిలో సంచరిస్తూ ఉన్నాడు ఎలా సంచరిస్తూ ఉన్నాడు అక్కడ తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అంటే తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నాడు అనగానే మనకి మన మూర్తివంతం గురించి కూడా మాట్లాడుకుంటాం కాబట్టి మొదటి నుంచి కూడా మన ఛానల్లో అంతగా కలిసి రాకపోవచ్చు గురువుగారిది మనకి అనుకూలంగా ఉండదేమో అనుకూలత తక్కువగా ఉంటుంది అని అని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది అయితే ఆ ఒక్క కోణంలోనే మనం పరిశీలన చేసి ఇంక మీకు గురువు యొక్క అనుగ్రహం లేదు అని చెప్పడానికి మాకు అర్హత లేదు ఇంకా నాలుగైదు కోణాలు కూడా పరిశీలన చేయాలి మిగతా ఇంకో కోణాలకి పరిశీలన చేస్తే ఎలా ఉంటుంది పంచమాధిపతి అంటే సింహరాశి వారికి పంచమాధిపతి సింహం కన్య తుల వృత్చికం ధనస్ అంటే పంచమాధిపతి పంచమాధిపతి అయినటువంటి యొక్క గురువుగారు పంచమస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు పంచమాధిపతి పంచమంలో సంచారం చేస్తూ బాగుండదండి ఎవరింట్లో వాడు సంచారం చేస్తూ ఉంటూ వాడింటిని బాగు చేసుకుంటాడు కానీ చెడగొడతాడా చాలా వెరీ సింపుల్ తేరీ కనుక పంచమాధిపతి పంచమస్థానంలో సంచారం చేస్తూ ఉంటే సింహరాశి వారికి బాగా ఉంటుంది అని చెప్పారు రెండో యొక్క కోణంలో తర్వాత పంచం అంటే అర్థం ఏంటి సంతాన స్థానం కాబట్టి సంతాన సంతాన స్థానాధిపతి సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి సింహరాశి వారికి సంతానాభివృద్ధి ఉంటుంది సంతానం ద్వారా సుఖమూలం సుఖ సంతోషాలు లభిస్తాయి వాళ్ళకి అంటే పిల్లలు బాగా మీ పిల్లలు బాగా చదువుకుంటారు పైకి వస్తారు అనేటువంటి ఒక పైకి వెళ్ళటానికి ఈ నెలలో మంచి పునాదులైన ఏర్పాటు జరుగుతుంది అని చెప్పాలి కనుక ఈ నెలంతా కూడా యోగదాయకంగా ఉంటుంది గురు సంచారం బాగా ఉంటుంది శుభప్రదంగా ఉంటుంది అది గురువుగారి యొక్క సంచారం సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందని ఇప్పుడు ఇప్పుడు శనిగ్రహం వారు తీసుకుందాం ఈ నెల అంతా కూడా శని ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తున్నారండి మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు మకర రాశిలో మకర రాశి వీరికి ఏమవుతుంది ఆరో రాశి అవుతుంది సింహరాశికి అంటే షష్టాధిపతి షాధిపతి షష్టంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు బాగానే ఉంటుందిగా వాడు ఆరుడు సంచారం చేస్తున్నాడు పైగా అప్పుడు ఆరు ఏడు వాడు కూడాను ఆరు ఏడు స్థానాల వాడు ఆరో స్థానంలోనే స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు శనిగ్రహం మరి ఇంకా ఎలా సంచారం చేస్తున్నాడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అక్కడ కాదు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉంటే మంచి యోగదాయకమైనటువంటి ఫలితాన్ని మీకు ఇస్తాడు ఈ నెలలో ఆగస్టు నెలలో సంచారం ఉపయుక్తంగా ఉంటుంది బాగా ఉంటుంది కాబట్టి శని యొక్క సంచారం ఈ నెలంతా కూడా సింహరాశి వాళ్ళకి మంచి ఫలితాల్ని ఇస్తుంది అని చెప్పాలి అంటే ఆరో స్థానం వాడు అంటే ఏమిటి శత్రు రుణ రోగముల యొక్క స్థానం అంటే ఆరో ఆరో స్థానంలో ఆయనే సంచార ఉన్నాడు కాబట్టి అవన్నీ మీకు ఉండవని అర్థం కాబట్టి సింహరాశి వారికి శని యొక్క సంచారం వలన ఆరోగ్యం బాగా ఉంటుంది శత్రుజయం ఉంటుంది రుణాలు కొద్దో గొప్ప పూర్వం చేసిన రుణములు ఉంటే అవి తీరిపోతాయి అని చెప్పిన అర్థం తీర్చడానికి కనీసం కొంతైనా తెరుస్తారు ఈ నెలలో మీకు రావాల్సిన ఏదైనా బాకీలు ఏమైనా పూర్వం ఉంటే వాడు ఎవరైనా బతిమినాడుగా కొంతవరకు అయినా జమబడేటువంటి అవకాశాలు ఏదన్నా ఉంటాయి ఇది ఇది శని గ్రహం యొక్క సంచారం మూలంగా సింహరాశి వారికి కలిగేటువంటి యొక్క శుభదాయకమైన ఫలితాలు రాహు ఏ విధంగా సంచారం చేస్తూ ఉన్నాడు అని చెప్పినని రాహు కూడా సింహ సింహరాశి వారు ఇప్పుడు రాహు మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు మిథున రాశిలో అంటే మిథున రాశిలో సంచారం అంటే ఏమిటి సింహరాశి వారికి మిథున రాశి ఏమవుతుందండి లాభరాశి అవుతుంది అంటే లాభంలో సింహరాశి వారికి లాభంలో రాహు సంచారం చేస్తూ ఉన్నాడు మంచిదేగా కాబట్టి రాహు యొక్క సంచారం మూర్తిమంతం ఎలా ఉన్నప్పటికీ కూడా లాభంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి లాభదాయకంగానే ఉంటుంది అని చెప్పారు కేతు సంచారం ఏదో ఇలా ఉంది కేతువు ఇప్పుడు కేతుగ్రహం ఎక్కడ సంచారం చేస్తున్నారు ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఆ ధను రాశిలో సంచారం ఏ విధంగా చేస్తున్నారు తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉంటే అంత ఆశించినటువంటి ఫలితాలు ఉండకపోవచ్చు అనుకూలత ఉండదు అని చెప్పాలి కానీ ఇంకో కోణంలో ఆలోచన చేద్దాం అక్కడ ఎవరున్నారు గురువుగారి యొక్క ఇల్లు ఏది ధనురాశి గురువుగారే ఆ ఇంట్లో సంచరిస్తూ ఉన్నారు అంటే ఆ ఇంటి యొక్క యజమాని ఆ ఇంట్లోనే సంచారం చేస్తూ ఉన్నాడు కేతువు ఆ ఇంట్లో సంచారం చేస్తూ ఉన్నాడు ఆయనతో కూడి కేతు ఛాయాగ్రహం అంటే వాడికి ఒరిజినల్గా ఏ యొక్క రాశికి కూడా ఆధిపత్యమేం లేదు ఎవరింటో ఉంటే వాళ్ళ మాట మాట్లాడుతూ ఉండాలి లేకపోతే కొంత వ్యతిరేక్తం చేస్తూ ఉండాలి ఏదైనా సరే ఆ ఇంటి ఆ ఇంటిని చడగొట్టమో బాగు చేయటం ఏదో చేస్తారు వాళ్ళు మిగతా పరిస్థితులను బట్టి ఛాయాగ్రహం కాబట్టి ఇప్పుడు అక్కడ గురువుగారితో కలిసే కేతువు ఉన్నాడు గురువు ఆ యొక్క స్వక్షేత్రం ఆయనకి అది ఆయనంటూ ఆయనే ఉన్నాడు కాబట్టి కేతువు ఆయనతోటి కూడు ఉన్నాడు కాబట్టి గురువుగారిచ్చే ఫలితాలని ఆమోదించడమే కాబట్టి గురువు యొక్క ఫలితాలు బాగా ఉన్నాయి కాబట్టి కేతు యొక్క సంచారం కూడా ఐదింట సంచారం ఫలితాలు బాగుంటాయి ఇప్పుడు రవిగ్రహ సంచారం చూద్దాం రవిగ్రహం కర్కాటక సింహరాశులు ఫస్ట్ హాఫ్ కర్కాటకం తర్వాత హాఫ్ సింహరాశి ఆ రెండు రాశుల్లోనూ సంచారం చేస్తూ ఉంటాడు ఇప్పుడు రవి వ్యయంలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు అంటే కర్కాటకంలో సంచారం చేస్తూ ఉన్నాడు దాని తర్వాత సింహరాశిలోకి ప్రవేశం చేస్తారు నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ది మంత్ అప్పుడు అప్పుడు అది సింహరాశి రవికి స్వక్షేత్రం అంటే స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు మనం చెప్పుకునేటువంటి రాశి సింహరాశే కాబట్టి సింహరాశి మీ రాశిలోకే రవి సంచారం నెక్స్ట్ హాఫ్ ఈ మంత్ నెక్స్ట్ హాఫ్లో వస్తుంది అప్పుడది మీకు స్వక్షేత్రంలో రవి సంచారం చేస్తాడు కాబట్టి అన్ని విధాలా బాగా ఉంటుంది ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది పదహారో తారీఖు తర్వాత నుంచి నెలాఖరు వరకు కుజగ్రహ సంచారం ఎలా ఉంది కుజగ్రహం ఈ యొక్క సింహరాశి వారికి నాలుగు తొమ్మిది స్థానాల వాళ్ళు అవుతారు అది ఎట్లా ఉంటుంది అంటే ఒకటి నుంచి పదిహేను వరకు మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అది ఎనిమిది ఎనిమిది సంచారం చేస్తూ ఉంటాడు ఎనిమిదిలో సంచారం అనేటువంటిది కుజుడికి అంతగా యోగదాయకమైనటువంటి యొక్క ఫలితాలు కాదు అయితే ఏదో మిత్రక్షేత్రంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఏదో కొద్దిగా సామాన్యంగా ఉంటుంది అయితే పదహారో తారీఖు నుంచి నెలాఖరి వరకు కూడా ఆగస్టు నెలాఖరి వరకు కూడా అప్పుడు దేంటో సంచారం చేస్తుంటారు మేషరాశిలో సంచారం చేస్తారు మేషరాశి కుజుడికి స్వక్షేత్రం అంటే స్వక్షేత్రంలో అది భాగ్యం భాగ్యస్థేధనం కూడాను అంటే భాగ్యస్థానంలోకి స్వక్షేత్రంలోకి సంచరించడానికి ప నెక్స్ట్ పదిహేను పదహారు నుంచి నెలాఖరి వరకు చేస్తూ ఉంటారు కాబట్టి ఆ సమయంలో ఇదిగో మీ రాశి వాళ్ళకి మంచి ఫలితాలని ఆయన ఇవ్వబోతూ ఉన్నాడు అంటే పదిహేను తర్వాత నుంచి కుజుడి యొక్క అనుగ్రహం అంటే పదహారు ఈ నెల పదహారు తర్వాత నుంచి బాగా ఉంటుంది కుజగ్రహం యొక్క సంచారం సింహరాశి వారికి శుక్రగ్రహ సంచారం మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఇప్పుడు శుక్రగ్రహ సంచారం మిథున రాశిలో అంటే ఇప్పుడు చెప్పుకుడు సింహరాశికి మిథున రాశి అవుతున్నది లాభరాశి అంటే లాభంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అత్యంత శుభదాయకంగా ఉంది శుక్రగ్రహ సంచారం తర్వాత బుధగ్రహ సంచారం ఎలా ఉంది అంటే ఒకటి నుంచి పదహారవ తారీఖు వరకు కూడా బుధగ్రహం కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కర్కాటక రాశి అంటే వ్యయం రాశి ఒక్క బుధగ్రహానికి బుధగ్రహానికి కూడా గోచార రీత్యా వ్యయంలో కనుక సంచారం చేస్తూ ఉంటే అది శుభవ్యయం చేయిస్తాడు అని చెప్పిన అర్థం అంటే ఏదో ఇంట్లో శుభకార్యం కలిసి రావటము లేదా ఏదైనా ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవటం లేదా ఇన్వెస్ట్మెంట్ ఎక్కడైనా చేయటం ఇలాంటివి వ్యయం చేయిస్తాడు బుధుడు అని చెప్పిన తర్వాత సింహరాశిలోకి సింహరాశిలో ప్రవేశిస్తాడు బుధుడు సింహరాశికి అధిపతిలో నుండి రవి రవి రెద్దులు కూడా పరమమిత్రులు కాబట్టి మిత్రక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి పదహారవ తారీఖు తర్వాత నుంచి బాగా ఉంటుంది బుధగ్రహ సంచారం సింహరాశి వారికి ఇప్పుడు ఇక అంటే వ్యాప వ్యాపారస్తులకి పర్వాలేదు విద్యార్థులకి వాళ్ళు ఎబో యావరేజ్గా అంటే సెవెంటీ ఆ ప్రాంతాల్లో ఉన్నారు ఇంకా కొద్దిగా శ్రద్ధ వహిస్తే వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి శ్రద్ధ పట్టండి తల్లిదండ్రులని మనం మనకి చాలా కష్టపడి వాళ్ళు డబ్బులు పంపిస్తున్నారు మనం చదువుకుంటున్నాం మనం దీని అభివృద్ధిలోకి వచ్చి మంచి ర్యాంకులు సంపాదించి ఇదిగో అభివృద్ధిలోకి వచ్చి మనం ఒక ఉద్యోగం చేసి ఆ తల్లిదండ్రులను మనం చక్కగా పోషించాలి అనేటువంటి ఒక పట్టుదల దీక్షతోటి ఉండండి మంచి ఫలితాలు వస్తాయి విద్యార్థులకి అంటే వ్యవసాయదారులకి బాగానే ఉంది తర్వాత ఉద్యోగస్తులకి సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు తర్వాత స్త్రీలకి చాలా బాగా ఉన్నది సుక్కుల సంచారం బాగుంది కాబట్టి వాళ్ళు చాలా చక్కగా ఉంది ఇప్పుడు మనం ఒక్కొక్కనే మాసాధిపతులను తీసుకుందాం దయచేసి ఇక్కడే మీకు ఇంకొక విషయం చెప్పాలి చాలామంది మాకు సంతానం ఏమైనా కలుగుతుందా అండి లేకపోతే మాకు ఉద్యోగాలు ఎప్పుడొస్తాయండి అనేటువంటి యొక్క వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి పాపం వాళ్ళు అడుగుతూ ఉన్నారు కానీ నేను సవినయంగా మనం చేసేది ఏంటంటే ఈ విషయంలో సంతానం అనుకోండి భార్యాభర్తల యొక్క ఇరువురు జాతకాలు కూడా తీసుకుని వాళ్ళకి సంతాన స్థానంలో ఎవరున్నారో చూసుకొని దాంట్లో ఏమైనా శుభగ్రహ వీక్షణ ఏమన్నా ఉన్నదో చూసుకొని లేదా ఏ గ్రహాలు ఆ పంచమ స్థానంలో తొమ్మిదవ స్థానంలో అంశలోను రాశిలోను అంశలోను ఎక్కడెక్కడ ఉన్నారో చూసుకొని ఇరువురు జాతకాల్లో కూడా చూసుకొని ఇలా అనేక విషయాల్ని మనం బేరేజ్ వేసుకొని సంతానం గురించి చెప్పాల్సి ఉంటుంది అలాగే మీకు ఉద్యోగిచ్చా కూడా ఈ యొక్క ఆగస్టు నెలలో ఒక నెలలో మేము చెప్పేటువంటి యొక్క రాశి ఫలితాలను బట్టి ఉద్యోగం గురించి అంతగా మనం చెప్పలేము అని చెప్పి నేను మనం చేస్తూ ఉన్నా నిజంగా చెప్ప నేను యథార్థంగా చెప్తూ ఉంటాను నాకు వేరే రకమైనటువంటి విశేషాలు నా దగ్గర ఉండవు ఎందుకంటే మా గురువుగారు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారు ఆయన యొక్క ఆశీస్సులతోటే ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది ఆయన ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి తప్పితే ఈ దాన్ని లేనిపోయినటువంటి యొక్క ఆశలు కల్పించకూడదు అని చెప్పిన గురువుగారి యొక్క ఆజ్ఞ మాకు చెప్పినందుకు రూపాయి తీసుకోకూడదని కూడా మహనీయులు ఆయనే మా గురువుగారు చెప్పారు అదే సిద్ధాంతాన్ని నేను ఇప్పటికి యాభై సంవత్సరాలు పైగా పాటిస్తూ వస్తున్నాను అందువలన ఇట్లాంటి సంతాన విషయం కానీ ఉద్యోగ విషయం కానీ ఒరిజినల్ జాతకాలు కూడా తీసుకొని ఆ జాతకాల్లో ఎక్కడెక్కడే ఉన్నారు ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి ఏది జరుగుతోంది ఏ పీరియడ్ జరుగుతోంది పీరియడ్ ఏంటి ఇవన్నీ కూడా చాలా ఆలోచన చేసుకుని అది చెప్పాల్సి ఉంటుందని మీ ఊళ్ళో ఉండేటువంటి యొక్క పెద్దలు మహానుభావులు దైవజ్ఞులు అన్ని చోట్ల ఉన్నారు వారి దగ్గర ఆ జాతకం చూపించుకుని చెప్పించుకోవాల్సిందే తప్ప ఇలా నెల రాశి ఫలితాల్లో అవి ఎంతగా రావు అని చెప్పినని నేను సవినీయంగా మనం చేసుకుంటూ ఉన్నాను తర్వాత ఇప్పుడు మాసాధిపతుల యొక్క విశేషం చూద్దాం ప్రతిదానికి కూడా ప్రతి నక్షత్రానికి కూడా ప్రతి మాసానికి ఒక గ్రహం అధిపతిగా ఉంటాడు అది మాసాధిపతులు నక్షత్రానికి అధిపతులు వేరే ఉంటారు కానీ ఇది మాసాధిపతులు మనం చెప్పుకుంటాం ఆ డిఫరెన్స్ మీరు చాలా మాటలు చెప్తూ వచ్చాను అది గమనించండి ఎందుకంటే మెసేజ్లు ఈ ఈ నక్షత్రానికి అధిపతి వారు కదండి మరి ఇది ఈ గ్రహం అని చెప్తున్నారు ఏమిటి మీరని చెప్పనని వాళ్ళు అడుగుతూ ఉన్నారు దానికి మెసేజ్లు కూడా పంపుతూ ఉన్నారు దయచేసి నేను చెప్పేటువంటిది తమను జాగ్రత్తగా ఆలకించండి నేను చెప్పేది మాసాధిపతులు మాసాధిపతిలో మఖా నక్షత్రానికి మాసాధిపతి ఈ మాసానికి అధిపతి మఖా నక్షత్రానికి బుధుడవుతాడు బుధుడు వ్యాపారాభివృద్ధి గృహజీవితానందం తర్వాత యుక్తిగా వ్యవహరించడం బంధుమిత్ర సమాగమం గృహం శుభకార్యాలు కలిసి రావటం యత్నకార్య లాభం ఇవన్నీ కూడా ఇస్తాడు బుధగ్రహం ఇదిగో ఈ నక్షత్రం వారికి మాసాధిపతిగా వాళ్ళు విష్ణు సహసనామం చదువుకోండి సూర్యుడి యొక్క ఆరాధన చేసుకోండి ఆదిత్య హృదయ స్తోత్రం చదవండి లేదా సూర్య అష్టోత్రం చదువుకోండి ఓం సూర్యాయ నమ అనైనా అనుకుంటూ ఉండండి ఇది మఖానక్షత్రం వారికి మంచి ఫలితాలు ఉన్నాయి బుధగ్రహం మాసాధిపతిగా ఇస్తూ ఇవ్వబోతున్నాడు పొబ్బా నక్షత్రం వారికి మాసాధిపతి గురుడు గురువు యొక్క ఫలితాలు ఆరోగ్యం కృషి వృద్ధి ధనలాభాలు ఉద్యోగ లాభం తర్వాత సత్కర్మాచరణ సంతానాభివృద్ధి విద్యాభివృద్ధి జయం గురు గృహ లాభాలు సుఖజీవనం ఇవన్నీ కూడా గురువు ఇస్తాడు ఈ గురువు ఇచ్చేటువంటి యొక్క ఫలితాన్ని బట్టి చక్కగా ఉంటుంది ఈ నెల మాస అంటే మిగతా గ్రహాలన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నాం గ్రహ సంచారం ఏ విధంగా ఉన్నాయో అన్ని గ్రహాల పరిస్థితి మనం చెప్పుకున్నాం సంచార ఫలితాలు ఇప్పుడు మాసాధిపతి యొక్క సంచారం కూడా మనం తీసుకున్నాం అది కూడా గురువే అయినాడు మీకు చాలా బాగా ఉంది పొబ్బా నక్షత్రం వారికి గురు స్తోత్రం చదువుకోండి దేవానాంశ ఋషీణాంశ గురుముఖాంశ సన్నిభం అనేటువంటి నవగ్రహ స్తోత్రాల్లో గురు స్తోత్రం చదువుకుని ఒక ఇరవై ఒక్క పర్యాయం చదువుకోండి చాలా బాగా ఉంటుంది అట్లాగే లేదా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి లక్ష్మి అష్టోత్తరంతో కుంకుమ పూజ చేసుకోండి అన్నీ బాగా ఉంటాయి ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం కూడా ఈ రాశిలోనే ఉంటుంది చంద్రుడు మాసాధిపతిగా ఉంటున్నాడు అంటే తలసినటువంటి యొక్క పనులందు జయం లభిస్తుంది శుభకార్య ప్రసంగాలు ఉంటాయి తర్వాత మంచి వార్తలు వినటం జరుగుతుంది వ్యాపార లాభం ఉద్యోగ వ్యవహార లాభాలు గౌరవాలు ఇవన్నీ కూడా ఇస్ ఇవ్వబోతున్నాడు చంద్రుడు ఈ నెలలో ఈ ఉత్తరా నక్షత్రం పాదం వారికి సూర్య ఆరాధన చెప్పినట్టు చెప్పినట్టుగానే పొబ్బా నక్షత్రం వారు చెప్పినట్టుగా సూర్య ఆరాధన చేసుకోండి వారికి సూర్యుడు సూర్యుడు ఆదిచయ స్తోత్రం కానీ సూర్యుడు యొక్క అష్టోత్తర శతనామావళి కానీ ఈ చదువుకోండి చంద్రస్తోత్రం కూడా చదువుకోండి చంద్రుడు ధరి శంక దృషారాపం అది నవగ్రహ స్తోత్రాల్లో చంద్రస్తోత్రం ఇరవై మాటలు చదువుకోండి వీరికి అదృష్ట సంఖ్య ఒకటి తర్వాత రెండు మూడు నాలుగు తొమ్మిది ఆది సోమ మంగళ వారాలు కూడా గురువారం బుధవారం ఇవి కూడా వీళ్ళకి కలిసి వచ్చేటువంటి యొక్క వారములు ఈ సింహరాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయో ఆ ఫలితాలు సంక్రమింపజేయాలని చెప్పి నేను పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వే జనాత్ సుఖనోభవంతు స్వస్తి